India's largest digital media network SumanTV to chetulu kalapandi franchise dwara local media partner avandi. Namaste Rajitha garu. Namaste Usha. Chala mandi tallulaki ekkado teliyani oka pain untundi. Ippudaithe aada pillalaku pellillu chesi oka intiki pampistu untamo ledha aada pillalni oka higher education ki pampiche process lo prati talli pade aavedana edaithe untundo ఫినాన్షియల్గా ఏ విధంగా ఉంటామో, పిల్ల అక్కడికి వెళ్ళే విధంగా ఉంటుందో, వీళ్ళ చదువులకు మేము ఏం చేస్తే బాగుంటుందనే తాపత్రయం తండ్రికి ఎంత ఉంటుందో తెలియకుండా తల్లికి అదే బాధ్యత ఉంటూ ఉంటుంది. బట్ చాలామంది ఆడపిల్లలు బ్లేమింగ్కి దిగిపోతూ ఉంటారు. మా తల్లి ఏం చేయలేదని, మా అమ్మ మాకు మీలా చూడలేదు అని తల్లి ముందే ఇంకొకరిని అలా పోల్చి మాట్లాడుతూ ఉంటారు. ఏ తల్లి కూడా అసలు దాన్ని తీసుకోలేదండి అంటూ ఉంటారు. కానీ కొడుకులకి అమ్మ అంటే ఎక్కువ ఇష్టం లేదంటే ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రతి తల్లికి కూడా తన కూతురు అంటే అంతకంటే ఎక్కువ ఇష్టం ఉంటూ ఉంటుంది. అవును. కానీ అలా మాట్లాడేటప్పుడు ఏ తల్లి కూడా తీసుకోలేదు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటాం, తల్లి యొక్క పాత్ర ప్రతి కూతురు విషయంలోనూ ఏ విధంగా ఉంటుంది ఒకసారి మీ మాటల్లో. యాక్చువల్గా ఇది చాలా బర్నింగ్ టాపికే. ఇప్పుడు ఏ తల్లిని అంటే ఎస్పెషల్లీ ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఏ తల్లిని కదిలించినా నాకు తెలిసి అంటే 99.999% అని చెప్తాను కన్నీళ్ళ పర్యంతం అయితే అవుతారు. ఎందుకంటే తెలుసో తెలియకునో వాళ్ళు అనుకున్నది ఇవ్వనప్పుడు ఆ కసితోట తెలియని అమాయకత్వంతో లేకపోతే మొండితనంతో లేకపోతే విచక్షణ లేకపోవడంతో ఏజ్ని బట్టి మనం చిన్నపిల్లలైతే ఇవన్నీ వేసుకోవచ్చు. ఏజ్ ఉన్నవాళ్ళు జస్ట్ ఒక బ్లేమ్ కార్డ్ వేసేసి మీ వల్ల మా అమ్మ ఇలాంటిది లేకపోతే మా అమ్మ చేయబట్టి లేకపోతే మా అమ్మ ఇది అని అసలు అంటే మీరు అన్నది కరెక్ట్. వేరే తల్లి ముందు మీరైతే ఇలా చేస్తారు, మా అమ్మ అయితే ఇలా చేయదు, మా అమ్మకి రాదు, మా అమ్మ చెప్పలేదు అని ఆ తల్లి ముందే అన్నప్పుడు ఆ కడుపులో మోసినప్పుడు 9 నెలల్లో తన్నినప్పుడు ఉండే ఆ తీయని బాధ కాస్త ఒక భయంకరమైన గుండెలో ఒక ప్రతి నిమిషం ఆ మాట ఎంత సరదాగన్నా ఎంత చనువుతో అన్నా ఎంత సింపుల్గా అన్నా ఎంత కష్టంగా అన్నా ఆ తల్లికి మాత్రం ఆ టైంలో ఒక చిన్న ఎర్త్క్వేక్ వస్తుంది కదా, భూకంపం, ప్రతిసారి అది వస్తుంది. యాజ్ ఎ మదర్ నాకు కూడా అప్పుడప్పుడైనా పిల్లలు ఏదైనా అంటే నేను కూడా నొచ్చుకున్న క్షణాలు ఉన్నాయి. కాబట్టికి నేను అంత కరెక్ట్గా ఎందుకు పోల్చగలుగుతున్నానంటే వాళ్ళని అదే చెప్పాను, అవివేకంతో అన్నా విచక్షణ లేకుండా అన్నా కావాలని అనేవాళ్ళు ఉంటారు. సో ఇలా మీరు పరిగణిస్తే ఇక్కడ నేను ఒక స్టోరీ చెప్పదలుచుకున్నాను. నేను చెప్పబోయే ఒక స్టోరీ వింటే ఉష అసలు ఇంకొకళ్ళకి అంటే ఏ సాకు చెప్పడానికి వాళ్ళకి నోరుకు మాత్రం పెగలదు అని నేను అంటాను. సంధ్యా నాయర్ అని ఒక అమ్మాయి స్టోరీ. అసలు ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు అమ్మాయి స్టోరీ వింటున్నంతసేపు కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే అసలు ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఏంటంటే నౌ షీస్ అరౌండ్ 25 ఉంది. మొన్న ఒక జోష్ టాక్స్లో తను మాట్లాడుతున్నప్పుడు తన స్టోరీ విన్నప్పుడు నాకు అప్పుడు అనిపించింది అసలు పూటకు ఒక డ్రెస్సు ఏది అడిగితే అది ఇచ్చి కార్లల్లో షికార్లల్లో తిప్పుతూ హోటళ్ళకు తిప్పుతూ కావాల్సిన నగలు కొంటూ కావాల్సిన ట్రిప్పులకు పంపిస్తూ ఏది అడిగితే వీకెండ్ కావాల్సినట్టు పార్టీలకు వెళ్తూ ఇవన్నీ చేసి కూడా ఎందుకమ్మా అంటే ఒకప్పుడు అత్త ఆడపడుచుతో కూడా పోరులేనివి ఆడపిల్లలతో పడుతున్న తల్లులలో 100 మంది. అప్పుడు నాకు ఈ స్టోరీని చూసి ఆ అమ్మాయికి నిజంగానే ఒకసారి మనసులోనే ఆశీర్వాదం అంటే బ్లెస్సింగ్ ఇస్తూ ఇలాంటి స్ట్రాంగ్ స్టోరీ మన పిల్లలకి కనుక చెప్పినట్టయితే దీనిలో నుంచి కంటెంట్ ఏం తీసుకోవాలో కూడా మనం ఎండింగ్ చెప్తాము. బేసికల్గా ఈ అమ్మాయి స్టోరీ ఏంటంటే తను ఒక సెక్స్ వర్కర్ అంటే మనకి కమాటీపుర అని ముంబై రెడ్ లైట్ ఏరియా అని ఉంటుందని మనకి మూవీ ఆలియా భట్ మూవీతో తెలిసింది కదా. ఆ ఏరియాను వాళ్ళ అమ్మ వర్క్ చేసేది. వాళ్ళ అమ్మ ప్రెగ్నెంట్ అయింది. చూస్తే ఎవరు ఒక అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టినాక ప్రతి తల్లికి ఒక బెంగ ఉంటుంది కదా, అమ్మాయిని ఏరియాలో పెంచు తను పడ్డ కష్టాలు మరి అక్కడే బాగుండి ఆ తల్లికి ఇష్టం ఉండి ఉంటే ఆ అమ్మాయిని అక్కడే ఉంచేది కదా. అలా ఉంచకుండా ఆ పిల్లని తీసుకొని ఏదైతే వృత్తి ఉందో దాన్ని నిష్క్రమించి అంటే వదిలేసి బయటకు వచ్చి బ్రతుకుదామనుకుంది. కానీ మనకున్న పాడుజనం చూడండి, ఆ ప్లేస్లో ఉన్నప్పుడు తనను చాలా వాడుకున్న వాళ్ళు ఉండుంటారు. తను తన పొట్టికోటి కోసమా దేనికోసమో తనకున్న ఫ్రీడమ్ మనస్సుతో తను అది చూస్ చేసుకుంది. ఎప్పుడైతే ఆడదానిగా ఉన్నప్పుడు అది చూస్ చేసుకుంది, ఎప్పుడైతే అమ్మగా మారిందో ఇది నా బిడ్డకు తగింది కాదు అని చెప్పేసి వదిలేసుకొని వచ్చింది.
కానీ మరి ఈ సమాజం ఎలాగో మీకు తెలిసినంత వరకు బ్రతకనివ్వదు. ఎప్పుడైతే మనిషి మారదాం అనుకున్నారో అప్పుడు క్వశ్చన్స్ మొదలైతాయి. ఎక్కడ కానీ బ్యాడ్గా అలా ఉన్నంతసేపు మాట్లాడరు. ఎప్పుడైతే మారదామని ఆ గొంగుల పొరుగు నుంచి ఎప్పుడైతే ఒక మంచి బటర్ఫ్లైగా మారే ముందు ఎన్ని కష్టాలు ఉంటాయో ఒక మనిషికి, అన్ని కష్టాలు పడ్డప్పుడే సీతాకోకల చిలకలాగా ఎగరడం జరుగుతుంది. అదే సంధ్య జీవితంలో జరిగింది. సో ఎప్పుడైతే ఆ బయటికి వచ్చిందో, వచ్చిన దగ్గర నుంచి ఆ అమ్మాయికి విపరీతమైన అవమానాలు. స్కూల్కి తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మ జాయిన్ చేద్దామని వెళ్తే ఇలాంటి అమ్మాయిలకి మేమేమైనా మెడబట్టుకొని స్కూల్లో నుంచి బయటికి గెంటేయడం జరిగింది. నిజాయితీగా చెప్పింది. ఆ నెక్స్ట్ టైం నుంచి చెప్పకుండా అబద్ధం చెప్పి జాయిన్ చేసింది. జాయిన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎలాగోలాగ చుట్టుపక్కన ఎలాగోలాగ తెరుస్తుంది. స్కూల్లో ఆ అమ్మాయి పడ్డ అవమానాలు అన్నీ ఇన్ని కాదు. ఆ అమ్మాయిని చూడగానే నల్లగా ఉంటుంది ఆ అమ్మాయి, కాకి అని, పేడమొహం అని, బండది అని, నల్లది అని, అసలు ఇంకా అంటే ఆ అమ్మాయి ఎన్నిసార్లు తన కథ చెప్పుకున్నా ప్రతిసారి ఏడుస్తుంది. ఆ ఏడుపులో పెయిన్ చూసే ప్రతి మనిషికి ఇక్కడ మాత్రం కూర్చుకుంటుందని నేను చెప్తాను. సో అలా అనేవాళ్ళంట. అది కాకుండా స్కూల్లో ఆ అమ్మాయికి ఒక్కదానికి ఎవ్వరు పక్కన కూర్చునే వాళ్ళు కాదట. ఇట్లా బజారు, వేష్య, కూతురు అని చెప్పేసి ఎవ్వరు కూర్చునే వాళ్ళు కాదంట. ఆ తర్వాత అక్కడి నుంచి ఆమెను వెనక్కి తోస్తే ఒక ఎప్పుడు ఒక ఇరిగిపోయిన బెంచ్ మీద ఇలా వేష్య కూతురు స్లట్ అని రాసి కూర్చోబెట్టేవాళ్ళంట. ఒకసారి ఊహించుకోండి ఆ అమ్మాయి పరిస్థితి. మనకి ఏమేమి లేవని ఎన్నెన్ని వంకలు పెడుతున్నాము, కానీ పట్టు వదలకుండా అలాగే చదువుకుంది. ఆ అమ్మాయిని కొట్టి తీసుకెళ్ళి బాత్రూంలో కూడా వేసేవాళ్ళట తోటి క్లాస్మేట్స్. ఇంకా ఒక భయంకరమైన ప్రాబ్లం ఏంటి అంటే, భయంకరమైన ఆమె జీవితంలో 10 ఇయర్స్ నుంచి 16 ఇయర్స్ వరకు అదే స్కూల్లో ఆ అమ్మాయిని ఫిజికల్గా అబ్యూస్ చేస్తూనే ఉన్నాడంటే. ఎవరు చేసి ఆ చేసే అతను ఎవరైతే ఉంటారో, కాలు మెడ మీద పెట్టి ప్రతిసారి తన్నుకుంటూ, అంటే ఆ ఫిజికల్గా ఆ అమ్మాయిని అలా రేప్ చేస్తూ మెడ మీద పెట్టి, నువ్వు ఇలాంటి దానివి, నువ్వు బజార్ దానివి అనుకుంటూ ఆ అమ్మాయిని 10 ఏళ్ళు, ఉషా 10 ఏళ్ళ నుంచి 16 ఏళ్ళు ప్రతి చిన్నగా ఎగ్జామ్ ఫెయిల్ అయ్యామని, అమ్మ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదని చెప్పి సూసైడ్ చేసుకొని, లేకపోతే ఫోన్ కొనిలేదని ఎంత అసహ్యంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతామని చెప్పి బెదిరించి, లేకపోతే సామాన్లు పడేసి, ఇలాంటి ఆడపిల్లలు ఉన్న దాంట్లో ఈ అమ్మాయిని ఏమనాలి? తన తల్లిని అసహించుకోవడానికి సమాజం ప్రతి ఒక్క అవకాశం ఇచ్చింది. అదే తల్లి నన్ను కష్టపడి కని, ఆ కష్టపడి కన్నందుకు అక్కడే ఉంటే అయిపోయేది, కానీ బయటకు వచ్చి నాతో పాటు నా అమ్మ కూడా మాటలు పడుతుంది అని గౌరవించుదాము అనుకునే ఆ పసిబిడ్డకు లేదు, ఆ మీ అమ్మ అసహించుకోదగ్గది అని సమాజము క్షణం క్షణం గుర్తు చేస్తూనే పోయింది. ఆ క్షణంలో ఆ చిన్న మనసుకు ఎన్ని కష్టాలు పడిందో చూడండి. అలాగే ఆమెకి 7 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి చిన్న ఫుడ్ చైన్స్లో అక్కడ ఇక్కడ పని చేస్తూ బ్రతికేది. ఎక్కడ పని చేస్తానికి పోయినా కూడా ఇలాగే ఫిజికల్ అబ్యూస్ చేయడము కాస్త హెల్దీగా ఉంటుంది ఆ అమ్మాయి. ఈ వేష కూతురుని తెలిసినప్పటి నుంచి ఆ అమ్మాయిని ఇంకా అలాగే వాడుకోవడానికి నీకేమవుతుంది అనటం. దరిద్రం ఏంటంటే ఎడ్యుకేషన్ అంటే, ఎప్పుడైతే విద్య చెప్పే టీచర్లు, గురువులు కూడా ఆ అమ్మాయి వెళ్ళి డౌట్లు అడగడానికి వెళ్తే, నీకు చదువెందుకే, నువ్వు ఎలాగో రండి కూతురువే కదా, అదే నువ్వు, వెళ్ళి ఆ పని చేసుకో అని చెప్పి అవమానించిన రోజులు. దీనికి కనీసం ఒక మనిషి ఎలా కూలిపోవచ్చు ఒక్కసారి చెప్పు. అసలు అమ్మాయికి బతకడానికి కానీ, ఒక మంచి మనిషిగా మారడానికి కానీ ఎక్కడైనా ఆస్కారం వదిలేరా? అవకాశం ఇవ్వలే. కానీ అక్కడే దాగుంది సక్సెస్. ఎప్పుడైతే ఈ మాటలు నన్ను తూటాల్లాగా కాల్చిన, నా వ్యక్తిత్వాన్ని నన్ను డ్యామేజ్ చేసిన, నా ప్రయాణం మాత్రం నేను సక్సెస్ అయ్యి చూపించాలి, ఏదైతే ఏదైతే ఉందో నా తప్పు లేదు, ఆ అమ్మాయి తప్పు ఉందా? లేదు. తల్లి తప్పుకి తప్పు అని కూడా మనం అనొచ్చా అనలేదా? అది తర్వాత ముచ్చట. కానీ తల్లికైతే, ఆ అమ్మాయికైతే ఆ క్షణంలో తల్లి తప్పు చేసింది, అది భరించేది ఎవరు? ఈ అమ్మాయి. కానీ ఆ శిక్ష వేసింది ఎవరు? సమాజం. దీంట్లో అన్యం పుణ్యం మెరగకుండా ఆ అమ్మాయి ఒక తల్లి కడుపులో పడి బయటకు వచ్చినందుకు ఇంతమంది సమాజము అన్ని తూటాలు పెట్టి మానసికంగా శారీరకంగా అన్ని ఇబ్బందులు పెడుతున్నా, అలాగే నించుని తన అశోక అనే ఒక యూనివర్సిటీ నుంచి వండర్ఫుల్ సైకాలజీలో ఒక కోర్స్ చేసి, తను పీజీ చేసి, దాని తర్వాత నేనేంటో ఈ సమాజానికి ప్రూవ్ చేయాలి, నేను ఎంపవర్మెంట్ ఇవ్వాలి, నేనేం తప్పు చేయలేదు, నేను తప్పు చేయనందుకు నేను ఈ శిక్షలంతా ఎందుకు అనుభవించాలి అనే ఒకే ఒక
ఉక్రోషంతో తను స్ట్రాంగ్గా నిలబడి తన అందంకి ఆమె విలువ ఇవ్వలేదు, ఆమెకి సమాజం చూపించిన నరకాన్ని ఆమె పట్టించుకోలేదు, అవన్నీ దాటి దాటి అంచెలంచెలుగా తన కళ్ళల్లో తన ఎదుగుతూ సమాజం కళ్ళల్లో కూడా ఎదుగుతూ ఈరోజు వండర్ఫుల్ స్క్రీన్ మీద ప్రతి ఒక్క అంటే ఎంపవర్మెంట్ ఇలాంటి ఎవరైతే బాధలతో ఉన్నారో వాళ్ళకి ఇంతకంటే దరిద్రం ఏముంటుంది, నేను నిలబడ్డాను మీకు నేనున్నాను అనే ఒక తోడ్పాటుతో ఎంపవరింగ్ టాక్స్ ఇస్తుంది. క్రాంతి అనే ఒక ఆర్గనైజేషన్ ఆ అమ్మాయిని చేరదీసి ఇలాంటి వండర్ఫుల్ అంటే చాలా పెద్ద పెద్ద ప్లాట్ఫామ్స్లో ఆ అమ్మాయికి అవకాశం ఇచ్చి అమ్మాయిలు అంటే ఇలాంటి ఏదైతే చిన్న చిన్న వాటికే చనిపోతామో అమ్మా నాన్నలను బ్లేమ్ చేస్తున్న వాళ్ళకి ఇది ఒక పెద్ద గుణపాఠం కావాలని చెప్పేసి నేను పర్టికులర్గా ఈ కంటెంట్ తీసుకోవడం జరిగింది. అసలు వాళ్ళు పొద్దున లేచి 3-4 ఇంట్లో తల్లులు లేచి వంట చేసి వర్కింగ్ ఉమెన్ డబ్బాలు కట్టుకొని పిల్లల్ని ఒక చంకన వేసుకొని మళ్ళీ భర్తకి కూడా టిఫిన్లు కట్టి అన్నీ చేసి పోయి వచ్చి రాగానే వాళ్ళు కసురుకునే ఒక మాట ఈ పడే కష్టం వాళ్ళ కోసమే అని తెలిసి కానీ వాళ్ళు ఇచ్చే వాల్యూ లేకుండా ఒక చూపు ఉంటుందే. ఏ తల్లి కూడా బతకుండానే చంపేస్తున్నారు. సో నాకు మాత్రము ఈ కంటెంట్లో తెలిసింది ఏంటంటే అమ్మాయి ఇప్పుడు చాలా పెద్ద ఆర్గనైజేషన్లో పనిచేసి మనం ఈరోజు ఈ ప్లాట్ఫామ్లో వండర్ఫుల్ సుమన్ టీవీ ఇంత హ్యూజ్ ఉండి కూడా ఫాలోవర్స్ ఆమె స్టోరీని మనం చెప్పుకుని ఈ స్టోరీలో ఆ అమ్మాయికి మనందరి తరపున బ్లెస్సింగ్స్, ఎవరైతే ఇలాగా బాధలు పడుతున్నారో అమ్మాయిని చూసి మనకి ఒకరోజు వస్తుంది ఇలాంటి తుచ్చమైన మాటలు కానీ మనకు సంబంధం లేకుండా మనం ఏదైనా ప్రాబ్లమ్స్లో ఇరుక్కున్నా కానీ వాటి నుంచి బయటకు వచ్చి ధైర్యంగా ఫిజికల్ అబ్యూస్ చేశారు అది నీ తప్పు కాదు, నువ్వు దానికి కుంగిపోయి నువ్వు దాన్ని తీసుకొని ఏదో తప్పు చేసినట్టు రిజిడ్గా ఉండి నువ్వు డిప్రెషన్లోకి పోయి అలా చేయకుండా నీ గొంతెత్తి బయటకు వచ్చి మాట్లాడడం ఎప్పుడైతే ఆ అమ్మాయి వండర్ఫుల్గా ధైర్యంగా మా అమ్మ సెక్స్ వర్కర్ నేను ఇలా అయ్యాను నాలాగెవరు కావద్దు, ఒకవేళ మీకు తెలియకుండా మీరు అలాంటిగా పుట్టినా కూడా అది మీ తప్పు కాదు, మీరు బయటికి రావచ్చు సక్సెస్ కావచ్చు అని ఆ అమ్మాయి కొంతమంది హీలింగ్స్ ద్వారా ఆ అమ్మాయి బయటకు వచ్చి మన లాంటి వాళ్ళం కూడా ఈరోజు ఆ అమ్మాయిని గర్వంగా అమ్మాయి పేరు తీసుకోగలుగుతున్నాము అంటే చాలా ప్రౌడ్ ఆఫ్ హర్, నో డౌట్ అబౌట్ ఇట్. అమ్మాయిలు కూడా ఇలా వాళ్లకు వీలైనంత సమాజానికి ఒక ఆదర్శవంతంగా చిన్న చిన్న వాటిల్లో అయినా సరే ఎగ్జాంపుల్గా 10 హెల్ప్ చేశామా, లేదు తల్లికి గౌరవం ఎలా ఇవ్వాలి అని నేర్పించామా, చిన్న స్కూల్స్కి వెళ్ళి మీకు వీలైనా చిన్న చిన్న గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి మీరు తల్లికి వాల్యూ ఇవ్వడం ఎలా నేర్పామా, పేరెంట్స్ గురించి ఎలా మాట్లాడామా, ఈ కార్యక్రమాలు చేస్తే వాళ్ళు మిగతా వాళ్ళ సరదాలను తీర్చుకున్నా కూడా వాళ్ళకి అక్కడికక్కడికి బ్యాలెన్స్ అవుతుంది అని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ రచిత గారు. చాలామంది ఆడపిల్లలకి అవసరమైన స్టోరీ, తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకు అంటే మా పేరెంట్స్ ఇది చేయలేదు అది చేయలేదని, దాంతోపాటు మా అమ్మ ఆ టైంలో మాకు సహకరించలేదని, అక్కడ ఏది లేకపోయినా అదునుగా తీసుకొని మాట్లాడే పిల్లలే చాలా ఎక్కువగా ఉన్నారు పేరెంట్స్ ఏం చేయకపోయినా. ఇవాళ అమ్మాయి కనుక సాకు చెప్పుకోవాలనుకుంటే వాళ్ళ అమ్మదే కారణంగా చెప్పవచ్చు, కానీ అమ్మాయి అక్కడ నేను రెస్పెక్ట్ చేస్తున్న తన ప్రొఫెషన్ని అని చెప్పి వాళ్ళ అమ్మని ఎక్కడ తగ్గని ప్రతి స్టోరీలో ప్రతి టాక్స్లో షీ ఆల్వేజ్ ఐ రెస్పెక్ట్ మై మామ్ అండ్ ప్రొఫెషన్, ఆమె చూస్ చేసుకున్నది కూడా ఎందుకంటే ఆమెకు ఆ ఫ్రీడమ్ ఉంది, ఆమె అది చూస్ చేసుకుంది దానికి మనము కాదు. అలాగే తన లైఫ్కి కూడా తను కారణం అనుకుని నేను హేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు, అది నా ఫేట్, దాన్ని ఎలా మార్చుకున్నాను అనేది నీ చేతుల్లో ఉంది. నో వర్డ్స్, మీరు అన్నట్టుగానే అమ్మాయి ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.